గత 35 ఏళ్లుగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో మల్లన్న జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భోలా శంకరునికి ఇష్టమైన సోమవారమే ఈ జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారి జాతరను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతరలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గోపాల్ యాదవ్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున భ్రమరాంభిక మల్లికార్జున కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది టెంపుల్ మన 1988లో ప్రారంభమై ఇప్పటికీ 34 సంవత్సరాలు అయిపోయి పూర్తి చేసుకొని ఇక్కడ ఈ జాతర మన చుట్టుముట్టు ఒక 50 నుంచి 100 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క మల్లన్న స్వామి ఆశీర్వాదం తీసుకొని దర్శనాలు చేసుకుని అందరూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. ఇది 34 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి ఇది చెప్పుకోవడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడికి బయట మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ వాళ్ళు ఇక్కడికి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అయితే మనం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు గిట్ట ఇక్కడ జరపడం జరుగుతుంది. మరియు వచ్చిన ఈ భక్తులందరికీ మా యొక్క మల్లికార్జున స్వామి కమిటీ తరం ముందుకై మా ఎంపీడీసీ గారు, ఉప సర్పంచ్ అందరికీ దీనికి సహకరించాలని కోరుకుంటూ మేమందరం పునర్నిర్మాణం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా మనం కొత్తగూడలో ఇదే జాతర కొత్తగూడలో చేయాలని మేము అందరం పట్టుదలతో ఉన్నాం. ఖచ్చితంగా ఉగాది తర్వాత మనం ఇది మండలం పాటి గ్రామంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం జరిగింది. గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఇది ఈ గుడి నిర్మాణం 1988లో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా ఒక 33 సంవత్సరాల నుంచి ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఈ మల్లికార్జున స్వామి భక్తులకు, ప్రజలకు దాదాపుగా 100 గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ స్వామివారి కృపతో ఈ ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు.